స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యాత్రను చేపట్టబోతున్నట్లు చెప్పారు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబులా డ్రామాలాడి అబద్దాలు చెప్పాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారంటే దానికి కట్టుబడి ఉంటారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు విజయసాయిరెడ్డి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్రగా దీన్ని మేము భావిస్తూ దాన్ని నామకరణ చేసుకుని అన్ని నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ ఇంచుమించుగా 23 నుంచి 25 కిలోమీటర్లు మేము నడుచుకుంటూ వెళ్లి అక్కడ సమావేశం స్టీల్ ప్లాంట్ ఎదుటగా సమావేశమై మా యొక్క ప్రొటెస్ట్ అన్నటువంటి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్ చేస్తా ఉంది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్న దాన్ని ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వినబడే రకంగా మేము తెలియచేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేయాలనో ఆ కార్యక్రమాలన్నీ చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దీంట్లో ఎటువంటి రాజీ ప్రసక్తి లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి లాగా డ్రామాలు ఆడేటటువంటి అలవాటు మాకు లేదు. మా నాయకుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు, చెప్పింది చేస్తారు. మీరు ఆయన డ్రామాలను నమ్మొద్దు, మేము చేసి చూపిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం.